Hey, how are you? బాగున్నారు అందరూ. సో ఈ వీడియోలో నేను ఏం చెప్తా అంటే, మనకు కమెంట్ సెక్షన్లో లాస్ట్ వీడియోలో నాకు మెన్షన్ చేశారు, నేను అడిగినా అనమాట మీకు ఏ జాబ్ గురించి పర్టికులర్గా తెలుసుకోవాలని ఉందంటే సెక్యూరిటీ జాబ్స్ గురించి ప్లస్ ఫ్యాక్టరీ గురించి చెప్పు బ్రదర్ అన్నారు. సో ఇప్పుడు నేను ఫ్యాక్టరీ జాబ్స్ గురించి చెప్తా, తర్వాత సెక్యూరిటీ గురించి చెప్తా. అంటే నెక్స్ట్ వీడియోలో సెక్యూరిటీ గురించి చెప్తా, జర పెద్ద ప్రాసెస్. సో ఫ్యాక్టరీ జాబ్స్ ఇక్కడ ఎట్లుంటాయంటే, కొంచెం ఎట్లా అంటే అంటే అది సిటీ అవుట్స్కర్ట్స్ ప్లేస్లో ఈ ఫ్యాక్టరీస్ ఉంటాయి. ఆల్మోస్ట్ సిటీ సెంటర్లో మాత్రం అస్సలు ఉండవు, కార్నర్స్కి ఉంటాయి, అటు ఇటు అటు అటు ఇట్లు ఉంటాయి. సో ట్రాన్సిట్కి కొంచెం ఇబ్బంది అయితే పక్కా ఉంటుంది, ఎందుకంటే ఫ్యాక్టరీ ఎక్కడో ఉంటుంది. మీరు బస్ తీసుకోవాలి, మళ్ళీ స్ట్రీట్ కార్ తీసుకోవాలి, లేకపోతే సబ్వే తీసుకోవాలి, ట్రైన్ అంటే ఓకేనా, ఇట్లుంటుంది. సరే పే ఎంత వస్తుంది బ్రదర్ దీనికి ఫ్యాక్టరీకి అంటే, $14.25 అయితే 100% వస్తుంది. కొన్ని ఫ్యాక్టరీస్లల్లో $15 ఇస్తారు, కొన్ని ఫ్యాక్టరీస్లల్లో $16 ఇస్తారు, కొన్ని ఫ్యాక్టరీస్లల్లో $19 కూడా ఇస్తారు. కానీ ఎంత పే ఎక్కువ పెరుగుతుంటే మీరు అంత పని చేయాలి. మీరు డబ్బులు ఎక్కువ ఇస్తారు కదా అని చెప్పి వెళ్ళిపోయారు అనుకో, మీకు అక్కడ ఎందుకు ఇస్తారో మీకు అప్పుడు అర్థమవుతుంది, అంత పని చేయించుకుంటారు. ఓకేనా, నేను ఇంతవరకు 2 ఫ్యాక్టరీలకు వెళ్ళిన, నేను ఇప్పుడు ఒక్కడు కూడా పోతలే, సీరియస్ ప్రామిస్ చెప్తున్నా. నేను ఏదో గొప్పకు పోతలేని చెప్పుకున్నట్టు కాదు, నేను వెళ్ళట్లేదు. ఎందుకంటే నాకు రెస్టారెంట్ ఉంది, నేను అలా షిఫ్ట్ మేనేజర్లా చేస్తున్నా, నాకు సెట్ అయింది అది. నాకు ఎక్కువ అంటే నేను నాకు యూట్యూబ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా బా, వీటి మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా 2 డేస్. నేను అంటే నాది మండే ట్యూస్డే నాది రెస్టారెంట్ క్లోజ్ ఉంటుంది. సో ఆ టైంలో నేను ఈ వీడియోస్ ఎడిట్ చేయడం కానీ, లైవ్ రావడము, ఇంకేదైనా వీడియోస్ తీయడము, కొత్తగా ఏదైనా నేర్చుకోవడం అట్లా చేస్తాను. సో ఈ కొన్ని ఫ్యాక్టరీస్ ఎట్లుంటాయంటే, సాటర్డే సండే బంద్ ఉంటాయి, మండే టు ఫ్రైడే మాత్రమే ఉంటాయి. కొన్ని ఫ్యాక్టరీస్ ఏమో ప్రతిరోజు ఉంటాయి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ కాన్పార్ అని ఒక ఫ్యాక్టరీ ఉంది, కాన్పార్ అని, ఆ ఫ్యాక్టరీ 7 డేస్ ఉంటుంది. ఓకేనా, 7 డేస్ ఉంటుంది అది. అదే ఇక్కడ ఒక నామ్టెక్స్ అని ఒక ఫ్యాక్టరీ ఉంది, అది ఓన్లీ మండే టు ఫ్రైడే మాత్రమే ఉంటుంది. అర్థమైందా? సో డిపెండ్స్, ఫ్యాక్టరీ నుంచి ఫ్యాక్టరీ బట్టి ఉంటుంది. ఇంకా ఇంకేం చెప్పాలి, ఫ్యాక్టరీ జాబ్స్ ఎట్లుంటాయి, ఈజీ ఉంటాయా? మనం ఏదైనా పని చేస్తున్నామంటే అది మన ఫస్ట్ క్వశ్చన్, మనకు అది ఎట్లుంటుంది, పని ఎట్లుంటుంది, ఏం పని చేయాలా, ఈ క్వశ్చన్ రేజ్ అవుతుంది కదా. సో ఫ్యాక్టరీ పని జర కష్టం ఉంటుంది అబ్బా, కొన్ని అది కూడా మళ్ళీ డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఫ్యాక్టరీలనేమో నేను ఎట్లా అంటే, నీకు ఇంత గ్యాప్ కూడా దొరకదు, పని చేస్తూనే ఉండాలి. ఏదో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇక్కడ ఒక నామ్టెక్స్ ఒక ఫ్యాక్టరీకి వెళ్ళినని చెప్పిన కదా నేను, అందులో ఏం చేస్తారంటే అన్ని ఇట్లా మసిబట్టలు అంటారు కదా, మన కిచెన్లో వాడతారు మన మమ్మీ వాళ్ళు, అట్లా మసిబట్టలు అన్నీ ఇట్లా ఒక పెద్ద ఐస్ క్యూబ్ లాగా పెద్దగా వస్తాయన్నమాట, బాగా ప్రెస్ చేసి వస్తాయి అవి, అవన్నీ విడదీయాలి, విడదీసి ప్యాక్ చేయాలన్నమాట, అట్లాంటి పనులు ఉంటాయి. సో గ్యాప్ అనేది దొరకదు. ఇంకా కొన్ని ఫ్యాక్టరీలలోనేమో వాళ్ళు లంచ్కి పే చేస్తారు, అంటే ఇప్పుడు 8 అవర్స్ మనం వర్క్ చేస్తాం కదా, 8 అవర్స్ వర్క్ చేసినాక బా బస్ వెళ్ళిపోయింది ఇంకా అయితే చెప్తా. సో వర్క్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, కొన్ని ఫ్యాక్టరీలలోనేమో ఈజీ ఉంటుంది, కొన్ని ఫ్యాక్టరీలలో చాలా కష్టం ఉంటుంది, చేయలేము. మనం ఎందుకు వదిలేసినప్పుడు అంటే నేను క్లియర్గా చెప్పిన, నాకు యూట్యూబ్ ఉంది, నేను వేరే కొన్ని కోర్సులు నేర్చుకుంటున్నా, నా వేరే కథలు ఉన్నాయని. కథలు అంటే మళ్ళా డబల్ మీనింగ్తో అంటలేను, నీట్గానే నేను ఎవరి దగ్గర పోను ఏం చేయను, నా పని నేను చూసుకుంటా. సో కోర్సులు చేసుకోవడము కానీ, వీడియోస్ చేయడం కానీ, చదువుకోవడం, అసైన్మెంట్లు అన్నీ ఉంటాయి పంచాయతీలు. కొంతమంది అన్నీ క్లియర్ చేయకుండా వీక్ అంతా పని చేస్తుంటారు, అది వేరే మ్యాటర్. నేను కూడా అట్లా చేసిన కానీ నేను నాకు అది సెట్ కాదని వదిలేసిన. సో అదే బయటలు ఉంటాయి ఫ్యాక్టరీ జాబ్స్, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లు ఉంటాయి, కొంచెం దూరం ఉంటాయి, ఇబ్బంది అవుతుంది వెళ్ళడానికి, కానీ మీకు బెనిఫిట్ ఉంటుంది ఒకటి. అదేంటంటే నేను చెప్పాను, అది బయట ఒక 10 మంది నన్ను ఎప్పుడు పొగుడుతూ ఉంటారు, ఎవరు వాళ్ళ పేర్లు నేను చెప్పను, కావాలంటే వెళ్ళడగండి, వాళ్ళ నా గురించి చెప్తారు. సోషల్ ప్లాట్ఫామ్లో చెప్పొద్దు, నేను చెప్పాను. కానీ ఫ్యాక్టరీ జాబ్ చేసుకోవచ్చు, మీరు ఓపిక ఉంటే, కష్టపడతా అనే ఒకటి ఉంటే, ఒక ఫైర్ ఉంటే చేసుకోవచ్చు. కానీ నేను రికమెండ్ చేయను, ఎందుకంటే
చదువుకునే మెంటాలిటీ కదా మనది. అట్లాంటి పనులు చేస్తుంటే నేను కెనడాకు ఎందుకు వచ్చినారా బాబు, ఈ పనులు చేస్తున్నా అనే ఫీలింగ్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే మాత్రం ఇగ్నోర్ చేయండి ప్లీజ్, ఓకేనా? బస్సులు ఉన్నాయి కదా, టైం దొరకదు, అందుకే ఇప్పుడు ట్రావెల్ చేస్తుంటే బ్లాక్ చేస్తున్నా, అర్థం చేసుకోండి ప్లీజ్. అంతే అబ్బా, చెప్పిన నెక్స్ట్ వీడియోలో సెక్యూరిటీ గురించి చెప్తా, సెక్యూరిటీ జాబ్ గురించి, ఓకేనా? ఈ వీడియో ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ప్లీజ్ మెన్షన్ చేయండి, ఓకేనా? మీరు చూస్తున్నారు కదా, ఇగో బస్లో ఉండి వీడియో తీస్తున్నా, అర్థం చేసుకోండి. మీకోసం నేను అంత టైం, అంటే నా టైం ఇప్పుడు నేను పాటలు అనుకుంటా ఇక్కడ కూర్చోవచ్చు కదా, కూర్చోవచ్చు కదా, అప్పుడు బయట చూసుకుంటా, కానీ నేను బ్లాగ్ చేస్తున్నా మీకోసం, ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, లైక్ కొట్టండి, అట్లే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వీడియో ఎట్లా అనిపించిందో. సెక్యూరిటీ జాబ్ ఎట్లుంటుందో ప్రొసీజర్ ఏందో మొత్తం నెక్స్ట్ వీడియోలో తీస్తా, ఓకేనా? స్టే ట్యూన్, అందరూ సేఫ్ ఉండండి, స్టే స్ట్రాంగ్, స్టే కనెక్టెడ్, స్టే మోటివేటెడ్. బై గైస్.